అసలు ఆడవాళ్ళల్లో ట్యూబ్స్ రోల్ అంటే ఏంటి? ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్, గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ అనేవి ఏం పనిచేస్తాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే, బేసికల్లీ బాడీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేదే ట్యూబ్లో నిలుస్తుంది, అంటే బేబీ ఫార్మేషన్ అనేది ట్యూబ్లో జరుగుతుంది. అందుకే ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం అనేది అంత ఇంపార్టెంట్, చాలా హై రోల్ అనేది ప్లే చేస్తాయి. ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం అనేది కష్టమవుతుంది. సో ఈ ట్యూబ్ ఏం పనిచేస్తుందంటే, అసలు అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ ఎగ్ అనేది గర్భసంచి వైపు వెళ్తుంది. తర్వాత భార్యాభర్త అనేది న్యాచురల్గా కలిసి ఉన్నప్పుడు గర్భాశయంలో డిపాజిట్ అయిన వీర్యకణాలు అనేవి ఆ గర్భసంచి లోపల నుంచి వెళ్ళి ట్యూబ్ వైపు వెళ్తాయి. సో ఇలా ఆ ట్యూబ్ వైపు వెళ్ళే వీర్యకణాలు తర్వాత ఎగ్ అనేది ట్యూబ్లో కలుస్తుంది. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అనేది ట్యూబ్లో జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ ఎంబ్రియో అనేది గర్భసంచిలో వచ్చి అతుక్కుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. అందుకే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం అనేది చాలా అవసరము. సో ట్యూబ్స్ అనేవి ఆల్మోస్ట్ 30% రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూడడానికి ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట, ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లో. సో ఈ టెస్ట్ అనేవి కూడా రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి SIS అని, అంటే సలైన్ అనేది పాస్ చేసి గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో దానిలో నుంచి ఈ ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుందా లేదా అనేది చూస్తాము. ఇంకొకటి వచ్చేసి HSG. HSG అంటే డై అనేది పాస్ చేసి ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేవి మనకి విజువలైజ్ అవుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, దీంట్లో ఏమైనా బ్లాక్ అనేది వచ్చింది అంటే 100% ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు భయానికన్నా కానీ దేనికైనా కానీ పేషెంట్ అనేది ఇలా విన్స్ అయ్యారు అంటే లోపల ట్యూబ్ అనేది ముడుచుకుపోయే అవకాశాలు అనేది ఉంటాయి. సో స్పాజమ్స్ అయినా కానీ ఉండొచ్చు. 100% కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి లోపల గర్భసంచి, అండాశయాలు, తర్వాత ట్యూబ్స్ అనేవి విజువలైజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. అంటే అదే సెట్టింగ్లో ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ అనేది చేయొచ్చు. బట్ ఎవ్రీ పేషెంట్కి అనేది లాప్రోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇంకా మిగతా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు, గర్భసంచిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే అండాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనము లాప్రోస్కోపీతో కలిపి అనేది చేసుకోవచ్చండి. అండ్ ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి అంటేనే న్యాచురల్గా అయినా కానీ లేకపోతే IUI ద్వారా అయినా కానీ ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.